హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ లతా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అంతకుముందు ఎలా ఉన్నారో, బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ గోంగూర పప్పు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పును వేసుకున్నాను. కందిపప్పు అంతా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకు బాయిల్ అవడానికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు కొద్దిగా పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను, తిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మనం గోంగూరను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. గోంగూర ఇక్కడ నేను 4 కట్టల వరకు గోంగూరను తీసుకున్నాను. మొత్తం అంతా ఆకంతా తీసి పెట్టుకున్నాను. ఇలా దీన్ని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఇప్పుడు మనకు తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నట్లయితే మనకు తాలింపు అనేది తొందరగా ఫ్రై అవుతుంది కదా, సో అందుకోసమని నేను సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా కూడా బాగా మనకి కలర్ మారిపోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర అనేది మెత్తగా ఉడికిపోవాలి. నేనంతా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను గోంగూరను. ఈ గోంగూర వేసాక మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అడుగంటే అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఆకనే తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ మనకు అడుగు అనేది అంటుకోకుండా కూడా ఉంటుంది. మనకి గోంగూర ఆకంతా కూడా మెత్తగా బాయిల్ అయిపోవాలి. ఈలోగా మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, పప్పు అనేది మనకు బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కవ్వంతో ఒకసారి మెత్తగా కలుపుకుందాము. చూడండి, పప్పు అనేది చాలా అంటే చాలా బాగా మెత్తగా కూడా బాయిల్ అయిపోయింది. దీనింతా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి, పలుకులు ఏమీ లేకుండా. ఇందులో ఇప్పుడు సరిపోయేంత కూడా వాటర్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ సరిపోతుందంటే పప్పును బట్టి చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మన పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈలోగా మనకు గోంగూర కూడా బాయిల్ అయింది లేదు చూద్దాం. చూసారు కదా, గోంగూర కూడా మెత్తగా బాయిల్ అయిపోయింది. మనకు ఆకు అనేది ఉండకూడదు, బాగా మెత్తగా అయిపోవాలి. చూడండి, చాలా అంటే చాలా మెత్తగా ఆకంతా కూడా కుక్ అయిపోయింది. మనకి చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం మిర్చి పౌడర్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం పప్పులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, టేస్ట్ సరిపోయినట్టు చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయినట్టు కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు పప్పు మొత్తం గోంగూర అంతా బాగా కలిసిపోయి ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. మనకు పప్పు గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదు అంటే కొద్దిగా వేసుకోవాలి. నేను వేసుకున్న సాల్ట్ అయితే నాకు సరిపోయింది. సో చూసారు కదా, ఇలా మొత్తం ఒక 5 మినిట్స్ కుక్ అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనకు కుక్ అయిపోయింది. సో చూసారు కదా, రెడీ అయిపోయింది గోంగూర పప్పు. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.